Rajan Sisila Chilla Mustabad Mandalam Gooden Gramamlo Sankrati Santarbhanga Chittineni Anchetrao Rajalakshmi Adhvaryamlo Nirvahinchina Cricket Tournament Lo Vijetalaku Kappulato Patu Nagadunu Bahukarincharu. అందరూ వస్తలేరు తమ్ముడు. గూడెం అంటే యువత. ఈ యువత ఏం చేస్తారంటే ఒకటి బయటకి వెళ్ళి వచ్చిన పండగలకు సంబంధించి బయటకి వెళ్ళి వచ్చిన అలా ఊరుకు కూడా ఊళ్ళో కూడా ఏం కావాలి ఏందని ఆలోచించుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన దేశానికైనా ఊరికైనా దేనికైనా యువత చాలా ముఖ్యము. ఎందుకంటే యువత ఏదనుకుంటుంది చేయగలది ధైర్యం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే యువత ఏదనుకుంటుంది అంటే యువత చేతుల్లో అంతం ఉంటుంది. అట్లాగే యువత ఒక ఓన్లీ ఈ ఫోన్లు ఇది కాకుండా వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పినట్టు కూడా వింటే బాగుంటుంది. ఇప్పటి యువత ఏం చేస్తుందంటే బయట పోయి ఫ్రెండ్షిప్ ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసుకుంటుండ్రు. ఆ ఫ్రెండ్షిప్కి ఇచ్చినంత వాల్యూ వాళ్ళకి ఇచ్చిన యూత్ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసినప్పటి సుత యూత్ కొద్దిగా ముందుకొచ్చి ఫార్వర్డ్ చేస్తే బాగుంటుంది ఇంకా. ఎందుకంటే ఏం సోషల్ మీడియాలో సంతోషకరం యూత్ అందరికీ ధన్యవాదాలు. కానీ ఈ పని చేయాలనే సుత మాకు చెప్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం వేసింది. ఈ క్రీడల వల్ల ఏంటంటే చాలా చాలా లాభాలు ఉన్నాయి. మీరు అంటే క్రీడలు అంటే కంప్యూటర్ క్రీడలు కాదు, గ్రౌండ్కి వచ్చి ఆట స్థలంకి వచ్చి ఆడే క్రీడలలో ఒకటి ఏంటంటే మానసిక ఉల్లాసము, మనసుకు బాగా అంటే ఎంటర్టైన్మెంట్. ఒకటి ఎంటర్టైన్మెంట్ కాకుండా ఏకాగ్రత పెరుగుతుంది, మనసు మీద ఏకాగ్రత పెరుగుతుంది. మీరు బాల్ కానీ బ్యాట్ కానీ బ్యాటింగ్ చేసేవాళ్ళు కానీ బౌలింగ్ చేసేవాళ్ళు కానీ ఫీల్డింగ్ చేసేవాళ్ళు కానీ అంటే ఏకాగ్రత అంటే ఏంటంటే మైండ్ మన యాక్షన్ రెండు సింక్రనైజ్ అవుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. అది కాకుండా శారీరక శ్రమ అంటే ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా పెరుగుతుంది ఆడడం వల్ల. అంటే మనలో పట్టుదల ఉంటే ఆ రోజుల్లో వారు ఉద్యోగం చేసే టైంలో పోయినప్పుడు కూడా ఇంత అంటే మనలో పట్టుదల ఉంటే ఆ రోజుల్లో వారు ఉద్యోగం చేసే టైంలో పోయినప్పుడు కూడా ఇంత ప్రచార మాధ్యమాలు లేవు. ఎందులో ఉద్యోగం మంచి ఉద్యోగం ఉంటుంది అని తెలియదు. అలాంటి రోజుల్లో కూడా తనకు ఎవరి ప్రోత్సాహమో తెలియదు. కానీ సెంట్రల్ ఎక్సైజ్లో పనిచేసే స్థాయికి ఎదిగిందంటే మన గూడెం నుంచి మన గూడెం హై స్కూల్లో చదువుకున్న వారే. కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలో కోచింగ్ సెంటర్లో లేని సమయంలో ఈ గూడెం నుంచి సెంట్రల్ ఎక్సైజ్లో చేసి ఉద్యోగం చేసిరంటే మీరు కూడా మీకున్న ఆపర్చునిటీస్ని ఉపయోగించుకుంటే అంత స్థాయికి కాదు ఇంకా పెద్ద స్థాయికి కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం మన గ్రామం నుంచి అంత స్థాయికి పోయిన వారిని ఆదర్శంగా తీసుకొని మన పాఠశాలనే మన అందరు చదువుకున్న స్కూలే ఈ స్కూల్లోనే వాళ్ళు అరకుర వసతులతో ఉన్న నాడు చదువుకుని ఆ స్థాయికి పోయింది. కాబట్టి అట్లా మనం కూడా ఆదర్శంగా తీసుకొని అట్లా మనం కూడా పైకి మీకు మన వల్ల మన పిల్లలు కానీ మీరు అందరూ ఎవరైనా కానీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఒక ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను.